अंदर की नमस्कार नब्बे प्रसाद चिकित्स वीडियो कृष्णा जिल्ला जग्गय्यपेट नियोजकवर्गम एमएलए सामनेनि उदय भानु गारु कृष्णा जिल्ला राजकीय सीनियर नेता पवन कल्याण गारु दानि गुरिंचि वीडियो मात्लाडुकुंदाम मंत्री पदवी कोसम ఆయన అంటే ఇంతకు ముందు ఆయన తండ్రి గారు కావచ్చు ఆయన కావచ్చు చాలా హుందాగా రాజకీయాలు చేసేవారు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు జీవిత రాజశేఖర్లు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడానికి వస్తే జగ్గేపేటలో మనం పిలిచి మీరు నాకు ప్రచారం చేయకపోయినా పర్వాలేదు కానీ చిరంజీవి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఆయన వ్యక్తిగత విమర్శలకు కానీ ఇంగితం లేని మాటలకు దూరంగా ఉంటారన్నమాట అటువంటి వ్యక్తి రాజకీయంగ కూడా ఇప్పుడు అంత యాక్టివ్ గా ఉండదు మీడియా వాటిల్లో ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయంగా మాట్లాడ తప్పలేదు మీరు వైసీపీ పార్టీ నుండి రాజకీయంగా విమర్శలు చేయొచ్చు తప్పలేదు మేము ప్రతి విమర్శలు చేస్తాం మాది తప్పలేదు ఇక్కడ దెబ్బా దెబ్బ అంతే అయితే ఏంటంటే మీరు మంత్రి పదవి కోసం 2.5 సంవత్సరాల మంత్రి పదవులు అన్నారు కదా మార్చేస్తామని చెప్పారు కదా మంత్రి పదవి కోసం కొడాల నాని గారితో పోటీ పడుతున్నారు లేకపోతే మా బంధ పేరు నాని గారితో పోటీ పడుతున్నారో అని మాకు లేకపోతే మేము వెల్లంపల్లితో పోటీ పడుతున్నారో అనుమానం మాకైతే కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము ఏదేదో ఏదో పొంతం లేని మాటలు అతుకులు అతుకుల బొంతలా మాట్లాడడము హడావుడిగా మాట్లాడడం చూస్తే మాకు నాకైతే అలా అనిపించింది మీ వీడియో చూసిన తర్వాత మీరంటే కృష్ణా జిల్లా రాజకీయాలు నాది కృష్ణా జిల్లానే మీరంటే నాకు వ్యక్తిగతంగా గర్వం ఉంది కొద్ది హుందాగా విలువలతో కూడిన రాజకీయం మీ తండ్రి గారి దగ్గర నుంచి కూడా మీరు సామ్నేని విశ్వనాథం అనుకుంటాను మీ తండ్రి గారి పేరు నాకు కరెక్ట్ గుర్తు విశ్వనాథం అనుకుంటా ఆయన దగ్గర నుండి కూడా మీరు రాజకీయాలు చూసిన వాళ్ళము ఒక హుందాగా మీ కుటుంబం కృష్ణా జిల్లా రాజకీయాల్లో సామ్నేని కుటుంబం అనేది చాలా హుందా రాజకీయాలు చేస్తుందని ఇప్పటి వరకు నాకు తెలిసింది ప్రజలకు కూడా తెలిసింది మీరు కూడా పేరు నానిలాగా కొడాల నాలుగా దిగజారిపోతారని చెప్పేసి ఈ రోజు తెలుసుకున్నాం మేము ఈ రోజు నాకు అర్థమైంది ఓకే అంటే ఎంత గొప్పోడైనా సరే ప్రతివాడికి ఒక వంగే పాయింట్ బెండయ్యే పాయింట్ ఉంటుందన్నమాట ఆ బెండే పాయింట్ దగ్గర ఎంతోడైనా వంగుతాడు అనమాట ఎంత పోటీగాడైనా సరే సో లాస్ట్ చివరికి మంత్రి పదవి దగ్గర వంగిపోయారు మేము ఈయనకి గతంలో ఏం జరిగిందంటే ఇది మన 2019లో మంత్రిమండలి ఏర్పాటు చేసినప్పుడు ఈయన మంత్రి పదవి ఆశించారు వెళ్ళి జగన్ రెడ్డి దేవి డైరెక్ట్ వెళ్ళిపోయాడు వెళ్ళి అడిగాడంటే ఆయన అయ్యా నాకు మంత్రి పదవి ఇవ్వాలి కదా మీరు కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకుడు నేను ప్లస్ కృష్ణా జిల్లా నేనే అప్పుడు మీ పార్టీలోకి నేను మొట్టమొదటి వచ్చానంటే ఆయన అప్పుడు ఓడిపోయాడు 2009లో అప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి మిగతా వాళ్ళు కాంగ్రెస్ లో ఉండి అటు ఇటు గేమ్ ఆడారు కానీ నేను డైరెక్ట్ జాయిన్ అయిపోయాడు నేనే వచ్చాను జెండా పట్టుకున్నాను మీ వెనకాల నిలబడ్డాను నాకు మంత్రి పదవి ఏదయా అంటే జగన్ రెడ్డి అన్నా అంట నేను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు 2014 ఎన్నికల ముందు ఆయన తిట్టమని చెప్పేసి మీకు మెసేజ్ పెట్టాము మేము పేరు నాని కూడా పెట్టాము పేరు నాని తిట్టి వచ్చి ఆ వీడియో నాకు చూపించాడు పేరు నాని నా కోసం ఆయన తిట్టాడు పవన్ కళ్యాణ్ అందుకే మంత్రి పదవి ఇచ్చాను నువ్వు తిట్టలేదు కాబట్టి నీకు ఇవ్వలేదని చెప్పానంట మరి ఈ రోజు ఈయన మంత్రి పదవులు అనగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత తిడితే నాకు అంత మంత్రి పదవి అనుకుంటున్నాడేమో తిట్టుకో 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 ఎంతైనా తిట్టుకో నాకు ఇబ్బంది ఏం లేదు విమర్శిస్తారా విమర్శించు మేము చెప్తాము ఏమంటున్నావు పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడుతున్నాడు పిలవల గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడే ఇది ఉందా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాపులు అనగానే ముద్రగడ పద్మనాభ గారి రిజర్వేషన్ అంశాన్ని తీసుకొస్తున్నావు సరే అన్ని సమాధానం చెప్తాను ఇప్పుడు కాపులను పక్కన పెడదాం కాపులను పక్కన పెట్టి కాపులు సపరేట్ గా మాట్లాడుతున్నాం మనం బీసీల దగ్గరికి వద్దాం సరే ఇప్పుడు బీసీల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అది అంటున్నావు కదా బీసీ కార్పొరేషన్ ని 52 53 అండి 50 వేసుకుందాం పోని 50కి పైగా కార్పొరేషన్ గా బీసీలను విడగొట్టారు మీరు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిందా మీ వైసీపీకి గెలిచిన తర్వాత అసలు ఆ బీసీ కార్పొరేషన్ కి ఒకదాన్ని అన్ని ముక్కలు చేశారు కేంద్రం నుండి బీసీ కార్పొరేషన్ కు వచ్చే నిధులు ఏమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమవుతున్నాయి బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ రుణాలు ఇస్తున్నారు ఏ కులాన్ని మీరు ఉద్ధరిస్తున్నారు అదేమంటే పప్పు బెల్లాల పథకాలకు తీసుకెళ్లిపోయి బీసీ కార్పొరేషన్ నిధులు మొత్తం వాడుకుంటున్నారు అది దుర్మార్గమించేవి కదా అది ఘోరాతి ఘోరం కదా హీనాతిహీనం కదా అంటే మీ ఎచ్చుల కోసం మీ ఎచ్చుల కోసం మీ రొచ్చుల కోసం జగనన్న వైఎస్ అని పేర్లు పెట్టుకుని మీరిచ్చే పథకాలకి బీసీ కార్పొరేషన్ నిధులు వాడుకుంటారా అలాగే ఎస్సీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ వాడుకుంటున్నారు బీసీల గురించి మాట్లాడుతున్నారు బీసీ కార్పొరేషన్ గురించి మీ ఎచ్చుల కోసం మీ రొచ్చుల కోసం మీరు ఇచ్చిన హామీల కోసం జగనన్న వైఎస్ఆర్ డప్పు కొట్టుకుంటాకి బొమ్మలు వేసుకుంటాకి చిరునవ్వులు బాబు కొడుకులు చిరునవ్వులు చిందించుకుంటాకి బీసీ కార్పొరేషన్ నిధులు వాడుకుంటారా దాని గురించి మేము ప్రశ్నించకూడదా
ఆ కులాల వెనక పడతారని ప్రశ్నించకూడదా? అంటే వాళ్ళకి మీరేం చేస్తున్నారు? పదివేలు ఇస్తే పదివేలు అయిపోద్ది, పదివేలు ఇస్తే పదివేలు అయిపోద్ది. ఒక మనిషికి ఒక చేప ఇస్తే అతను తినేస్తాడు, అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున పరిస్థితి ఏంటి? అతనికి ఎలా చేపలు పట్టాలి, అతనికి చేపలు ఎలా పట్టుకోవాలి, చేపలు పట్టుకోవడానికి ఏమి కావాలి, ఎలా నైపుణ్యం ఉండాలి, అతనికి వల ఉండాలా, గేలం ఉండాలా, ఇంకోటి ఉండాలా, బోట్ ఇవ్వాలా అని ప్రభుత్వం అతను రోజు చేపలు పట్టుకోవడానికి కావాల్సిన నైపుణ్యం కల్పించి అతనికి ఆ వనలు సమకూరిస్తే అతను రోజు చేప పట్టుకుని తింటాడు. నువ్వు ఒకరోజు చేపిచ్చి ఆ సంవత్సరం మొత్తం పండగ చేసుకో, పండగ చేసుకుంటే అతను చచ్చిపోతాడు ఆకలితో. మీరిచ్చే పథకాలు ఏమైతే ఉన్నాయో, బీసీ కార్పొరేషన్ మొత్తం దాన్ని మొత్తం నివీర్యం చేసి ఈ రోజున డైల్యూట్ చేసి చంపేసి బీసీ కార్పొరేషన్ ని బీసీలాగా కాళ్ళు నరికేసి ఈ రోజునాడు ఒక చెప్పాలి అంటే అసక్తులుగా చేసి మీరిచ్చే 10,000 కోసం సంవత్సరం పాటు ఎదురు చూసేలా చేసుకుంటున్నారు. ఎంత గవర్నమెంట్ ఇది? మీరా మాట్లాడేది కులాల గురించి? మీరా మాట్లాడేది వాళ్ళ 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 అభివృద్ధి గురించి? ఏ కులాన్ని మీ ఉద్రిస్తున్నారు ఈ రోజునాడు? కార్పొరేషన్లు ఏంటి పెట్టావు? కార్పొరేషన్లో వాటికి నిధులు ఉండాలి కదా, నిధులు విధులు దానికి సంబంధించి ఆ కులాలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక భరోసా రుణాలు ఇవన్నీ ఎక్కడ ఏముంది ఈ రోజు రాష్ట్రంలో? సరే కాపుల దగ్గరికి వస్తున్నాను. ముద్రగడ అంశం అన్నావు. ముద్రగడ గారి అంశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ రెండు ఒకటి ఒకసారి కాదు రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఒకసారి కేరళలో ఉంటే ఆ తుని రైలు కట్టిన తర్వాత వచ్చి మాట్లాడారు. హైదరాబాద్ వచ్చి మళ్ళీ మాట్లాడారు ప్రత్యేక విమానంలో. ఆ తర్వాత ముద్రగడ గారిని ఇంట్లో నిర్బంధించినప్పుడు అలాగే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఒక వ్యక్తి పాదయాత్ర చేసుకుంటాను అంటే రాష్ట్రంలో చేసుకోనివ్వాలి, అది అతని వ్యక్తిగత స్వేచ్ఛ, అది తప్పు అని చెప్పేసి ఖండించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే హాస్పిటల్ ఎపిసోడ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చేయాలో ఆ రోజు నాడు అంత చేశారు. కాకపోతే మీ వైసీపీ వాళ్ళలాగా ఆ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని వాడుకుని రాజకీయ లబ్ధి పొందడంలో పవన్ కళ్యాణ్ గారు 100% విఫలం చెందారు. మీరు రాజకీయం వాడుకున్నారు, రెచ్చగొట్టుకున్నారు, రాజకీయ లబ్ధి పొందారు, 10,000 కోట్లు నిధులు అన్నారు, అదన్నారు ఇదన్నారు. కాపులకి పంగ నామాలు పెట్టారు, 10,000 కోట్లు కాదు పంగ నామాలు పెట్టి కాపులు నట్టేట్లు ముంచారు. అదేమంటే పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడకూడదు అని మీ మళ్ళీ అంటారు. సరే పవన్ కళ్యాణ్ మాట్లాడు, ఓకే ఒప్పుకుంటాను పవన్ కళ్యాణ్ మాట్లాడా కాపుల గురించి. 2004లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి వైఎస్ ప్రభుత్వంలో మంత్రి ఎమ్మెల్యేగా మంత్రి లేదు, అప్పుడు నీకు విప్ ఏది ఇచ్చినట్టున్నారు, విప్పో సంథింగ్ అప్పుడు పదం ఉంది 2004-09లో ఇక పదవిచ్చారు చిన్నది విప్పో సంథింగ్ ఏదో ఒక కాంగ్రెస్ గొట్టం పదవతో. ఆ వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే ఉందో కాపులకు బీసీ హోదా ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీతో వాళ్ళు అధికారంలోకి వచ్చి హామీ ఇవ్వకుండా 50% మిగతా వాళ్ళకి ఇచ్చి కేంద్రానికి తోసేసి కాపుల గొంతు కోసి కాపుల కాలు నరికేసి పవన్ వైఎస్ కాపులకు వెన్నుపోటు పొడిచి కూర్చోపెట్టాడు బీసీ రిజర్వేషన్ హోదా మీద. ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్న నువ్వు ఏం పీకావు, ఎవడే పీకావు, ఏం పీకుతున్నావు, చేతులు లేనివాడికి పీకుట్టు కూర్చున్నావు ఏమన్నా చెప్పు, చేతులు లేనివాడు పీకుతూ కూర్చున్నావేమన్నా, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు పీకుతావాళ్ళు ఏమన్నా, ఏం పీకావు నువ్వు? నువ్వు కావచ్చు, పేరునాని కావచ్చు, కన్నబాబు కావచ్చు, ఇంకో లింగబాబు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరంతా ఏం పీకారా? మీరంతానా అంతా మాట్లాడితే కాపుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే నైతిక అర్హత లేదు, హక్కు లేదు, బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు, ఎస్ఎల్ గురించి మాట్లాడే అన్ని హక్కులు మీకే ఏడిసి మీరేం పీకారు ఎంతకాలం అడుగుతున్నాను? అన్ని హక్కులు మీకే ఉన్నాయి, కాపుల గురించి మాట్లాడే హక్కు మీకే ఉంటుంది, బీసీల గురించి మాట్లాడే హక్కు మీకే ఉంటుంది, ఎస్సీల గురించి మాట్లాడే హక్కు మీకే ఉంటుంది, మైనార్టీ సోదరుల గురించి మాట్లాడే హక్కు మీకే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏ హక్కు ఉండదు రాష్ట్రంలో, అన్ని హక్కులు ఉన్న వాళ్ళు ఏం పీకారు అడుగుతున్నాను. కాపులకు మీరేం పీకారు? రిజర్వేషన్ ఇవ్వకుండా 2004లో రాజశేఖర రెడ్డి అన్యాయంగా కాపుల గొంతు కోసి వెన్నుపోటు పొడిస్తే ఏం పీకారు మీరు కాపుల? మీ కాపు నాయకులంతా కూర్చుని సామాన్య ఉదయభాను నువ్వేం పీకావు, పేరు నాని నువ్వేం పీకావు, అంబటి రాంబాబు నువ్వేం పీకావు, కన్నబాబు కురసాల కన్నబాబు ఆయన లేండి ప్రజాభజన వచ్చాడు ఆయన పక్కన పెడదాం ఆయన సంబంధం లేదు ఆయన దీనిలో అనకూడదు, మీరంతా ఏం పీకారు చెప్పండి. ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ లో ఉండి మీరేం పీకారు ఇంకంతా కూడా? ఎందుకు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు రాగానే పొలోమంటూ ఒక ఏం దండుపాలి ముఠలా పడతారు ఈ పక్కనుంచి రాష్ట్రం పక్కనుంచి పక్కదాకా ఏరుకుని ఏరుకుని పుట్టలోంచి పావులాగా నేనున్నా రండి బాబు ఎంత మొదలుతా రండి రండి. పవన్ కళ్యాణ్ గారు ఏ కులం గురించి మాట్లాడరు, ఏ సమస్య గురించి మాట్లాడరు, నేను మాట్లాడడం చేయండి. మీరు 151 మంది ఎమ్మెల్యేలు అది కూడా చాలకుండా ఇద్దరు ముగ్గురు వైసీపీ తెలుగుదేశం తెచ్చుకున్నారు, వైసీపీ మా ఎమ్మెల్యేని పట్టుకెళ్ళిపోయారు. సరే ఎంతమంది చచ్చారో 151 ఎమ్మెల్యే వేసుకుందాము, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండి మీరు రోడ్లు బాగాలేదు అంటే ఒకటి తిట్టేస్తాడు. అరే కాపు కార్పొరేషన్ నిధులంటే కాపులు పొలోమంటూ ఒక మంది వచ్చేది తోడేల మందలాగా వచ్చి పడిపోతారు కాపు నాయకులు అని చెప్పేసి తిడతా ఉంటారు. అదే బీసీల హక్కులు ఏంటాయా అంటే తిడతా ఉంటారు. ప్రతిదానికి కూడా మేమేం చేసినా తిట్టడం తిట్టడం తిట్టడం.
అదేనంటే నా పవన్ కళ్యాణ్ ఎప్పుడో వస్తాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఈ బీజేపీ అంటారు తెలుగుదేశం అంటారు ఇంకోటి అంటారు, మేము ఎప్పుడు వస్తామో మేము ఎప్పుడు వెళ్ళిపోతాం ఏం చేసుకుంటాం మా పార్టీ మా ఎవరు నడుపు మాకు తెలుసు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నడవాలని ఆయన నడపగలేంది, మేము నడుపు కదా పార్టీని, 16 నెలలు జైల్లో ఉన్న ఆయన పార్టీ నడిచింది కదా, మేము కూడా నడుపుకుంటాం పార్టీని, మా పార్టీని మేము ముందు తీసుకెళ్తాం, మా పార్టీని మేము నడుపుకుంటాం, మా పార్టీని మేము ముందు తీసుకెళ్తాం. మా పవన్ కళ్యాణ్ గారికి మీలా మీ నాయకుడిలాగా మా భయాలు ఏం లేవు, ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతాడో ఎప్పుడు బెయిల్ రద్దని చెప్పేసి తెరచిన పుస్తకం మా నాయకుడు జీవిత చరిత్ర మొత్తం కూడా, అవినీతి భోగవతలు లేవు, ఆస్తులు లేవు, మాకేమీ లేవు, ఏమైనా చేస్తే గీతే మీరేమైనా అక్రమంగా కేసులు పెట్టి ఏం పెడతారు, మహా అయితే 144 సెక్షన్ వైలేట్ చేశాడు అధికారంలో మనం ఏమంటుందని డ్యూటీలో ఉన్న విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఆటంకం కలిగించాడు, పోలీసులకి పోలీసులను వాళ్ళ వాళ్ళ మీదకి వెళ్ళాడు కొట్టడానికి, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏమన్నా వాళ్ళకి ఆ సెక్షన్లు ఉంటాయి కదా వాళ్ళ మీద అనకూడదని చెప్పేసి మహా అయితే మీరేం చేస్తారు, ఇది 144 సెక్షన్ ఉల్లంఘనలో ప్రభుత్వ ఎస్ఐని తిట్టాడు కొట్టాడు లేకపోతే కొడతాకి వెళ్ళాడు, ఇటువంటి తప్పితే మీరు పవన్ కళ్యాణ్ మీద మీరు ఏమి చేయలేరు, మీరు కేసు పెట్టడానికి కూడా ఒక్క ఆధారం కూడా లేదు, ఇక ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక సెంటు భూమి ఆస్తి కూడా దానికి లేదు, నాకు తెలిసైతే లేదు మరి అమ్మా ఉందేమో తెలియదు, మరి ఇంకేం చేస్తారు, ఆ ఉందండి మర్చిపోయాను మా పార్టీ ఆఫీస్ భూమి ఉంది కదా మహా అయితే దాని మీద చేయండి అని చెప్తే, మా పార్టీ ఆఫీస్ ల్యాండ్ 2 ఎకరాలు కొన్నారు కదా దాని మీద చేస్తే అని చేసుకోవచ్చు, మీరు ఏమైనా లిటిగేషన్స్ ఉంటే మీరు ఏం చేస్తారు ఏం చేయగలరు, దయచేసి ఎదవ మాటలు రోత మాటలు తప్పుడు కుతలు ఆపండి, వైసీపీ వాళ్ళు హుందాగా మాట్లాడుకుందాం హుందాగా సమాధానం చెప్పుకుందాం, మా రాజకీయం మేము చేస్తాం మీ చేతనైతే మీలో చావుంటే రోడ్లే చూపించండి, గత ఏడాది కూడా ఇలాగే అన్నారు మేము రోడ్లు వర్షాకాలం అయిపోగానే రోడ్లు వేద్దాం రోడ్లకి మహద్దశ అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు, మహద్దశ రోడ్లకు రాలేదు మీ వైసీపీ నాయకులకు వచ్చింది, ఈ వర్షాకాలం ఎలాగని ఇసుక మొత్తం దోచుకుని మహా ఇదిగా ఒక దశతో వెలిగిపోతున్నారు మీరు, ఆ రోడ్లు అలాగే ఇప్పటికి ఉన్నాయి అలాగే ఉన్నాయి, ఇప్పటికి ఎటువంటి మార్పు లేదు, తిడతారండి మనము ఎంత అంటే అంత తిడతా ఉంటారు, వాళ్ళకి తెలిసింది వైసీపీ వాళ్ళకి తిట్టు పవన్ తిట్టు పదవ పట్టు జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఒక ఆనందమో లేకపోతే కొంతమంది అంటే సినిమాలు చూస్తుంటారు ఒక ఉన్మాదము సైకోయిజము శాడిజం కొన్ని క్యారెక్టర్లు ఉంటాయన్నమాట, అంటే ఎదుటి వక్తులని తిడితేనో వాళ్ళని ఇబ్బంది పెడితేనో మనకి ఏదో సినిమా స్పైయో స్పైడర్ సినిమా చూడండి క్యారెక్టర్ ఉంటుంది, జనాలు సంపితేడికి ఆనందం ఉంటుంది అనమాట విలన్ గారికి సూర్య మన కుక్షి డైరెక్టర్ సూర్యకి జనాలు చచ్చిపోతే ఆనందం అడిగి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం ఒక పవన్ కళ్యాణ్ తిడితే బూతుల్లో తిట్టిస్తే ఈయన ఆనందమేమో మనకు తెలియదు, మరి మానసికంగా ఆయన ఆనందపడతావేమో, మానసికంగా జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి వీళ్ళందరూ వచ్చి బూతుల్లో తిడుతున్నావేమో, లేదా మనకున్న విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ బ్యాచ్ ఏమైతే ఉందో వైసీపీ సోషల్ మీడియా నడిపేవాళ్ళు ఈ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాజ్యం కింద చేసుకుని సామంతరాజులు పంచుకున్నారు కదా జిల్లా ఈ జిల్లా నాకు ఈ జిల్లా వీళ్ళందరూ కలిసి ఏమన్నా ఒక పవన్ కళ్యాణ్ తిట్టించాలని చెప్పి తిట్టిస్తున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆనందం తిడితే మాకేం తెలియదు కానండి, ఇలా తెలిసింది తిట్టు తిట్టండి అయ్యా, ఒక వ్యక్తిని ఎంత కాలం తిడతారు అంతకాలం తిట్టండి, ఇప్పటివరకు అసలు రాజ్యాధికారానికి రాని తెలుగు రాష్ట్రాలు ఎటువంటి నిర్ణయాధికారం లేని ఒక ఒక అధికారం లేని పవన్ కళ్యాణ్ తిడితే ఏమొచ్చింది, రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి మూలన ఎవరు ఉంటారు అంటే కాంగ్రెస్ నాయకులు వైసీపీ నాకు లేనింది మీదే కదా, కాంగ్రెస్ అంటే ఇప్పుడు వైసీపీ, కాంగ్రెస్ అంటే వైసీపీ అంటే తెలుగుదేశం, ఈ తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు మీరే కదా రాష్ట్రాన్ని ఏలింది, ఏళ్తుంది మీరే కదా ఇంత ముందు ఏలింది మీరు ఇప్పుడు ఏళ్తుంది మీరే, రాష్ట్రంలో ఏ సమస్య తీసుకున్నా ఎక్కడ ప్రాజెక్టు తీసుకున్నా ఏ బ్రిడ్జ్ తీసుకున్నా మొత్తం మీ అక్కడ మీ ప్రభుత్వాలు మీ పాలనలు ఉంటాయి, ఊసుకుంటే మీ మీద ఉమ్మూసుకోండి పొద్దున లేచి మీ మొహాల మీద ఉమ్మేసుకోండి, ఇంతకాలం పరిపాలించాం కదా పోలవరం ఎందుకు కట్టలేకపోయాం మనం దద్దం మీద ఉమ్మేసుకోవాలి, అలాగే రాయలసీమలో దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి ఉత్తరాంధ్రలో దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి, యువతకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు మొత్తం తిప్పి చూస్తే మీరే ఉంటారు, రాష్ట్ర విభజన దగ్గర మీరే ఉంటారు, లేఖలు ఇచ్చేది విడదీయమని మీరే మొత్తం కూడా ఆ రోజు రాష్ట్ర విభజన అడ్డుకో ఆపలేకపోవడం కానించి కూడా మొత్తం అంతా సీన్ లో మీరే ఉంటారు వింగ్ లో మీరే ఉంటారు, మీ మొహాల మీద మీరు ఖాండించి రోజు ఉమ్మేసుకున్న మీ జన్మలకి సార్థకత ఉండదు, మీ దరిద్రపు జన్మలు మీ అన్ని కూడా చెప్తున్నా కానీ మీ జన్మల దరిద్రం జన్మలు భూమి మీద ఎవడకుండవు, పరిపాలించేది మీరే పాలన ఉండేది మీరే, ఎవడన్నా వచ్చి ప్రశ్నించారంటే వాళ్ళని తిడతా కూర్చుంటారు.